రాజకీయ నాయకులు ఏం చేసినా సంథింగ్ సంథింగ్ అంటారు అంటే నిజంగా ప్రచారం అవుతున్నా లేదంటే ప్రజల్లోకి ఎక్కువగా అవుట్ అవుతున్న వార్త నిజమా అవాస్తవమా అని తేలేలోపు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతూ ఉంటుంది జరగకూడని ప్రచారం అయితే జరిగిపోతూ ఉంటుంది రాజకీయాలు ఇది చరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తాజాగా సోమవీర్రాజు గారు చిరంజీవిని కలవడం ఎందుకంటే ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తున్నారు మొన్న మధ్య కూడా ఎప్పుడైతే చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో వైసీపీలో చేరబోతున్న చిరంజీవి అని కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు లేదంటే రాజ్యసభకు పంపించబోతున్నారు చిరంజీవి అని రకరకాల ప్రచారాలు అయితే జరిగిపోయింది ఫైనల్గా ఉంటే రాజ్యసభకి ఎవరు వెళ్ళారో అందరికీ తెలుసు ఆయన ఎందుకు కలిశారో అందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ సోము వీరరాజు గారు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీరరాజు గారు చిరంజీవి గారిని కలవడం ఆయన కూడా స్వాగతించి ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి కలిసిన తర్వాత స్వాగతిస్తారు ఆయనకి సాల్వ కప్పుతారు పుష్పగస్చేస్తారు ఇవన్నీ మామూలే ఒకేలు ఇవ్వడం ఇవన్నీ శరమలేదు అయితే ఆ ప్రచారం ఎటు వెళ్ళిపోతుందంటే అసలు వీళ్ళ కలయిక వెనక రహస్యం ఏంటి ఇద్దరు కాపు నే నేతలే కాబట్టి కాపులందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది బీజేపీ నుంచి అనేది ఒక ప్రచారం మొదలైపోయింది ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకొని ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నయ్య కాబట్టి చిరంజీవి ఒకవేళ రేపొద్దున్న ఎప్పుడైనా వీళ్ళ కలయిక అంటే చిరంజీవి ఒకవేళ బీజేపీలోకి వస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తారా అంటే లేదు లేదు ఒకవేళ మోడీ గారు కనుక పవన్ కళ్యాణ్తో ఒక మాట చెప్తే ఆయన కూడా సరే అంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలపరచాలి మరింతగా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఒక పెద్ద నాయకుడు ఒక పెద్ద లీడరు క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక లీడర్ కావాలంటే అదే చిరంజీవి గారే అదే ఉద్దేశంతో ఇప్పుడు మంతనాలు జరుపు సోము వీరరాజు ఆయన కలిశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్ అవుతున్న ప్రచారం దీని వెనక నిజానిజాలు ఏంటి నిజంగా ఇప్పటికే రాజకీయాలంటే విరక్తి పుట్టి ఆయన ఒక పార్టీ పెట్టేసి అయిపోయి పార్టీని విలీనం చేసేసి ఆయన ఒక కేంద్ర మంత్రి పదవి కూడా అనిపించేసి ప్రశాంతంగా మళ్ళీ బాసి బ్యాక్ అంటూ మళ్ళీ సినిమాలు తీసుకుంటున్న చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా మళ్ళీ లీడర్ ఈజ్ బ్యాక్ అంటూ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా అదే కనుక జరిగితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది నిజంగా భారతీయ జనతా పార్టీకి చిరంజీవి గారు వస్తే మేలు జరుగుద్ది అనే ఉద్దేశం సోము వీరాజు గారిదా లేదంటే పార్టీ అధిష్టానమే ఆయన్ని ఆయన దగ్గరికి పంపించిందా అనే దానికైతే క్లారిటీ రావాలి లేదంటే ఏదో మామూలుగా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి ఒక కాపు నేత కాబట్టి ఓకే పాత రిలేషన్స్ని బట్టు ఇంతకు ముందున్న సత్సంబంధాలను బట్టి ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి కలిసారా ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది ఈ లోపల మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం త్వరలోనే చిరంజీవి గారు బీజేపీలోకి రాబోతున్నారు బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి వైసీపీకి చెక్ పెట్టాలంటే ఇటువంటి నాయకులు బీజేపీకి అవసరం అనే ఉద్దేశంతోనే బీజేపీకి అవసరం అనే ఉద్దేశంతోనే సోమవీరాజు గారు వెళ్ళి చిరంజీవిని కలిశారనే ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి మరి వాస్తవాలు ఏంటి నిజంగా చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కమలనాథులతో కలిసి రాజకీయాలు మొదలు పెడతారా ఆంధ్రప్రదేశ్ అనేది వేసి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి